కరీంనగర్ నుండి తిరుపతి పాదయాత్రగా విచ్చేసిన ఈటెల రాజేందర్ అభిమానులకు శ్రీకాళహస్తిలో బీజేపీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు రాజీరెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు కరీంనగర్ నుండి పాదయాత్రగా శ్రీకాళహస్తి పట్టణానికి వీరికి స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ ఇల్లంతకుంట మండలం కరీంనగర్ జిల్లా శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం నుండి నవంబర్ 10వ తేదీ బయలుదేరి తిరుమలకు సుమారు 700 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించి వారి ఆశీర్వాదం కొరకు పాదయాత్ర చేస్తున్నామన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో నిద్రించి తెల్లవారి తిరుమలకు బయలుదేరుతామన్నారు. వీరికి శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మడిశెట్టి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. బీజేపీ నాయకులు గారు, మోహన్ గారు, ఈశ్వర్ గారు, అశోక్ గారు, మమ్మల్ని కిషోర్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. రేపు ఈ టైం కల్లా మేము తిరుపతిలో ఉంటాం. కింద ఎల్లుండి, మోస్ట్లీ ఎల్లుండి వరకు దర్శనం అయితే మా మొక్కులు చెల్లించుకుంటాము. థ్యాంక్ యూ.